పంకజం. ఏటో అల్లుడు, నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ తెలిసిందనుకో నీ బొందిలో పేన ఉండదు. మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం, ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే. ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. ఏడు మంది అని చెప్పేవారో సీనిగా. ఇదిగో అల్లుడు, ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే, కావాలంటే సీట్లేద్దాం. నర్మయ్యే, మనం వచ్చింది ఆ పనికి కాదు. పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. ఏంటే టీవీ ఎత్తుకురావడానిక? అవునరా సీత, స్కూల్ టీవీ కావాలంది. అల్లుడు అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనపడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడు కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నోరు మూసుకుని పదాస్తాను గాని లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? పంకజం పడుకుంది, రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. మూడు నిమిషాలైతే అల్లుడు నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే? లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అక్కడి నుంచో లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు. వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటాడు, రెండు ఒకటే కదా. అమ్మొక్కడు ఎంతవరకు ఉందండి? ఉండే ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎత్తుకుతున్నా. నాలుగు పలకలుగా ఉంటుంది టీవీ. టీవీ వంటిట్లో ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి. గ్రైండర్ పని వస్తుందని సాయం పట్టేస్తున్నా. గుడ్డోళ్ళు అలా గుద్దావారా? ఈ చీకట్లో చూపున్న లేనట్టే ఉందిరా బాబు. సర్లే రే, అక్కడ టీవీ లేదు. అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడు గుడ్లేసుకుని చూస్తా పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇయ్యదావా, దొంగ ఖర్చుకుని. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, నా బొచ్చు లేదు, దేని కొలతలకి నా టీవీ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. టైలరింగ్ జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయోడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, వెళ్ళమనే వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకజానికి బాబా, మేము ఏడు అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు, కానీ ఇక్కడే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీద పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం. పంకజం, ఐ లవ్ యూ. మిస్ అయితే ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను, అది నెంబర్ వన్. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు, అది నెంబర్ టూ. వచ్చింది వచ్చింది.
తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి. అందరికి భోజనాలు బాగా పెట్టు. భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపోకు. దాని కింద నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను. పండది బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు. తయారు మొత్తానికి టీవీతో బయటపడ్డారా అల్లుడు? టీవీ తీసుకెళ్లి డెఫినెట్ గా సీతకిచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేశాం, సీతకు తెలిసిపోతుంది కదా. ఆ విషయం సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఒక పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజ ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తే అంటే నాలుగు గదిరించి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం. ఏంటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను.